బింబిసార డైరెక్టర్ వశిష్ట నాతో పాటి ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. మీరు చాలా కాన్ఫిడెంట్గా సినిమా ప్రమోషన్స్ అప్పుడు కనిపించారు. ఏమో అనుకున్నాం కానీ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఈ రేంజ్ సక్సెస్ ఉంటుంది అని చెప్పి ఆ కాన్ఫిడెంట్ మీరు కనిపించారు. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఇవాళ ఓటీటీ అవార్డ్స్లో మీరు కూడా రావడం ఎలా అనిపిస్తుంది? లేకపోతే అవార్డ్స్ అనేవి ఎలాంటి బూస్టప్ని ఇస్తాయి ఆర్టిస్ట్కి కానీ లేకపోతే డైరెక్టర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం సురేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆయన సినిమా అవార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు, ఆపకుండా ప్రతి ఇయర్ ఎవరు ఆపినా కూడాని. అలాగే ఓటీటీ అవార్డ్స్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. అండ్ ఆర్టిస్టులకి కానీ టెక్నీషియన్స్కి కానీ అవార్డ్స్ అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అరే నాకు అవార్డు వచ్చిందనే ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విషయంలో ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పి కంగ్రాట్స్ కూడా చెప్పాలి. సార్, ఇంకా మేము వెంటనే మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులు చిరంజీవి గారిని చూసిన మాకు ఇద్దరు హీరోయిన్లు ఉండరు అలా చూపించాలనుకోవట్లేదు, నేను చాలా సీరియస్ రోల్లో ఆయన్ని చేస్తున్నాను, ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఇవ్వచ్చు కదా? సీరియస్ రోల్ చూస్తారని నేను ఎప్పుడు అనలేదండి. మీడియాలో మీరు రాశారు తప్పితే నేను ఎప్పుడూ ఏది చెప్పలేదు. మీరే రాశారు, మీరే ఖండించారు, మీరే పొగిడారు, మీరే కామెంట్ చేశారు, అన్నీ మీరే చేస్తారు. నేను ఇంతవరకు ఆ సినిమాకి సంబంధించి ఏమీ చెప్పలేదు. రోజు ఏదైనా సరే సర్ప్రైజ్గా టైం బట్టి రివీల్ చేస్తాం. అట్లీస్ట్ చిన్నది ఎలా ఉండబోతుంది అనేదన్నా చెప్పండి. 100% ఆయన స్టైల్లో ఉంటుంది సినిమా. ద సేమ్ టైం నేను అనుకున్న ఫ్యాంటసీ జోనర్లో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఎప్పుడు అనుకున్నారు ఈ కథ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ ఎప్పుడు చేయాలని? ముందు నుంచి రాసి పెట్టుకుని ఉన్నారా ఇది ఆయన కోసమే అని, లేకపోతే సడన్గా తర్వాత బింబిసారా తర్వాత జరిగిన హ్యాపెనింగ్సా ఇవన్నీ? అంటే ఆయనతో చేయాలని అందరికీ ఉంటుందండి. సో డెఫినెట్గా అలాంటి అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. సో అలాంటి అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఐడియాని ఆయనతో షేర్ చేసుకుని నాకు నచ్చింది అది. సో అక్కడ నుంచి అది మెటరియలైజ్ అయ్యి ఇగో ఎల్లుండి షూటింగ్ దాకా వెళ్తున్నాం. అండ్ మీరు అడిగారు కాబట్టి 20 సెకండ్స్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అప్డేట్, 20 సెకండ్స్. ఓకే, ఇది ఇది చెప్పారా సార్ ఆల్రెడీ ఇప్పుడే చెప్తున్నారా? ఓకే. సో అయితే మేము ఇందాక అనుకున్నట్టు మీడియానే రాసుకుంది, లేకపోతే ఇద్దరు హీరోయిన్స్ ఉండరు, సీరియస్గా ఉంటుంది, ఇదంతా కాదంటారు, అంతేనా? అదంతా మాకు మేము ఫిక్స్ అయింది అంటే కాదని అను. ఎస్ అని నేను చెప్పను. మీరు రాసుకున్నారు కాబట్టి రాశారు, మీ ఇష్టం. బట్ ఒక్కోసారి మీరు రాసిన కూడా నిజాలు అవుతుంది, అలా అని చెప్పి అది అబద్ధం కూడా నేను చెప్పను. కన్ఫ్యూజన్ నేను పెట్టలేదండి, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ముల్లోకి వీరుడని ఒకసారి, ఈ సినిమా జయదేవీడు అదొక సుందరలా ఉందని ఒకసారి, దానికి సీక్వెల్ అని కొంతమంది, ప్రీక్వెల్ అని కొంతమంది చెప్పారు. బట్ వాటి ఏట్లకి ఈ సినిమా సంబంధం లేదు, ఇట్స్ అ ఫ్రెష్ న్యూ స్క్రిప్ట్. అంటే బింబిసారా చూసినప్పుడు కావాల్సిన ఎలివేషన్స్, ఫైట్స్, లేకపోతే సాంగ్, ఎవ్రీథింగ్ దాంట్లో మేము చూసాం, ఎంజాయ్ చేసాం ప్రతి సీన్ కూడా. మరి మీ వర్కింగ్ గురించి, లేకపోతే నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్, దాని గురించి? అంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ సినిమా మీదే. ఈ సినిమా అయిన తర్వాత మనం ఏం చేస్తామని మనకు క్లారిటీ వస్తుంది, అంటే ఎలాంటి చేయాలని ఒక ఐడియా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ సినిమా కోసం. రీసెంట్గా చిరంజీవి గారు కూడా చాలా త్వరగా ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం మాకు కూడా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అన్నారు. మరి ఈ సినిమా ఎన్ని రోజులు క్విక్గా ప్లాన్ చేశారా, లేకపోతే ఎన్ని రోజు ఎప్పటికీ మాకు ఈ సినిమా మా ముందుకు రాబోతుంది? అది టూ ఎర్లీ అండి అది చెప్పడానికి, ఎందుకంటే ఏది మన చేతిలో ఉండదు. ఫాస్ట్గా ఫినిష్ చేయాలనే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరో అందరూ ట్రై చేస్తాం. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, అది మన చేతిలో ఉండదు కదా. సో అది